हेलो फ्रेंड्स, वेलकम टू उदयम्स कुकिंग। ईरोजु मनं चेयबोतुन्नदी चिकन बिर्यानी। चाला ईजीगा सिंपल प्रोसेस लो चाला टेस्टी अयिन चिकन बिर्यानी नी एला चेयालो चूद्दाम रंडी। मुंदुगा 1/2 kg चिकन तीसुकोवाली। अंदुलो 1.5 tablespoon जिंजर गार्लिक पेस्ट वेसुकोवाली। तर्वाता 1/2 teaspoon पसुपु वेसुकोवाली। तर्वाता 1 teaspoon कारं वेयाली। తర్వాతా 1 teaspoon ఉప్పు వేసుకోవాలి। తర్వాత 2 teaspoons ధనియాల పొడి వేసుకోవాలి। తర్వాత 1 cup పెరుగు వేసుకోవాలి। ఇప్పుడు బాగా కలుపుకోవాలి మొత్తం। ఇలా కలుపుకొని 1/2 hour పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో 7 టీస్పూన్లు నూనె వేసుకోవాలి। నూనె వేడైన తర్వాత 1 టీస్పూన్ సోంపు వేసుకోవాలి। తర్వాత 1/2 teaspoon సాజీరా వేసుకోవాలి। తర్వాత ఈ బిర్యానీ మసాలా వేసుకోవని బాగా వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత 1 cup తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి। ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి। తరిగిన 1 టమాటా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు 1 tablespoon అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి। వేసుకొని బాగా కలుపుకోవాలి। తర్వాత మనం ముందుగా మారినేట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 25 minutes ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత 1 cup పుదీనా కొత్తిమీర వేసుకోవాలి। వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగా। కలుపుకున్న తర్వాత 3 glasses వాటర్ పోసుకోవాలి। మేము రైస్ 1.5 glasses నానబెట్టుకున్నాం కాబట్టి 3 glasses వాటర్ పోసుకోవాలి। ఉప్పు తగినంత వేసుకోవాలి। బాగా ఇలా మిక్స్ చేసుకొని రైస్ నానబెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకోవాలి। రైస్ అంతా వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలి। ఎందుకంటే ఎక్కువ నానిన తర్వాత బియ్యం ఇరిగిపోతాయి, అందుకని స్లోగానే కలుపుకోవాలి మనం। ఇలా రైస్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత 1 15 minutes స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి। ఇలా మూత పెట్టి మూత మీద ఏదైనా వెయిట్ పెట్టాలి ఇలాగా। 15 minutes తర్వాత తీసి చూద్దాం। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము। స్టవ్ ఆఫ్ చేసుకొని 2 tablespoons నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేసుకున్న తర్వాత 10 నిమిషాల వరకు ఇలా మూత వేసి ఉంచాలి। 10 minutes అయినాక ఓపెన్ చేసి చూద్దాం। మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది। చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది। ఏ మాత్రం డౌట్ లేకుండా ఈ మెథడ్ ఫాలో అయిపోవచ్చు మీరు। చాలా టేస్టీగా కూడా ఉంటుంది, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది। ఇప్పుడు మనం 1 serving plate సర్వ్ చేసుకుందాం। చాలా రుచికరమైన ఈ చికెన్ బిర్యానీని ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చేసేయచ్చు।
ఏమాత్రం డౌట్ లేకుండా ఈ మెథడ్ ఫాలో అయిపోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో మా కమెంట్స్లో తెలియజేయచ్చు. మరి ఇలాంటి రెసిపీస్ ఇంకెన్నో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.